తెలుగు సినీ ఇండస్ట్రీలో కొందరి జీవితాలు అనుకున్నట్టు సాగితే మరికొందరి జీవితాలు ఎంతకీ ముందుకు సాగవు, అనుకున్నవన్నీ జరగవు. సానుభూతి చూపేవాళ్లే కాని కనికరించే వారు ఉండరు. దీంతో వాళ్ళ బాధ అలాగే ఉంటుంది. ఇక ఎంఎస్ నారాయణ నటుడిగా, రచయితగా, మరీ ముఖ్యంగా కమీడియన్ గా ఆడియన్స్ మధ్యలో చెరగని ముద్ర వేసుకున్నాడు. కాని కొడుకు విక్రమ్ ని ఓ హీరోగా నిలబెట్టాలని చేసిన ప్రయత్నం ఎందుకనో నెరవేరలేదు. ఇక ఎంఎస్ నారాయణ మరణంతో అందరి దగ్గరకు వెళ్లి హీరోగా ఛాన్స్ కోసం అడిగినా కూడా ఏమి పని జరగలేదు. ఎంఎస్ కొడుకుగా సానుభూతి చూపించడం తప్ప ఒక్కరు కూడా అవకాశం ఇవ్వలేదు. ఇక లాభం లేదని ఎలాంటి పాత్ర ఇచ్చినా చేస్తూ నటుడిగా తండ్రి ఆశయాన్ని కొనసాగిస్తున్నాడు. పెద్ద హీరోల సినిమాల్లోనే కాదు, చిన్న చిన్న హీరోల సినిమాలో కూడా సైడ్ రోల్స్ లో నటించడం అలవాటు చేసుకున్నాడు. విక్రమ్ పేరులో సవ్యసాచి కూడా చేర్చి విక్రమ్ సవ్యసాచిగా సినిమాలో నటుడిగా కొనసాగుతున్నాడు. ఇక అతడి భార్య ఐటీ ఎక్స్పర్ట్, వీళ్లకు ఇద్దరు కుమారులు. ఈ మధ్య కాలంలోనే మణికొండలో సొంత ఫ్లాట్ కూడా కొనుక్కున్నారు. గృహప్రవేశం సందర్భంగా సినీ ప్రముఖులంతా తరలివచ్చారు, అందరూ వాళ్ళని ఆశీర్వదించారు. అలాగే ఈ మధ్య తండ్రి ఎంఎస్ నారాయణ బయోగ్రఫీ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా తండ్రిని తలుచుకుంటూ, నన్ను హీరోగా నిలబెట్టాలని నాన్న ఎంతో తపించాడు, కొడుకు పేరుతో సినిమా తీశాడు, కాని ఇప్పుడు చిన్న పాత్రలకే పరిమితం అవ్వడం వలన ఎలాంటి బాధ లేదు, నిజానికి తండ్రి నన్ను ఎప్పుడో హీరో చేశాడు అని కంటతడి పెట్టాడు. ఓ రైతు కుటుంబంలో పుట్టిన ఎంఎస్ నారాయణ కాలేజీ లెక్చరర్ గా పనిచేస్తూ సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తనకంటూ ఒక ఇమేజ్ ని సృష్టించుకున్నాడు. కాలేజ్ లో తన స్టూడెంట్ తోనే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయనకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. కూతురు సినిమాలో డైరెక్టర్ గా నిలదిక్కుకోవాలని ఎన్నో ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. ఇక కొడుకు విక్రమ్ చిన్న చితిక వేషాలతో నెట్టుకొస్తున్నాడు. ఇక సినిమాలో వారసత్వం ఎప్పటినుంచో వస్తుంది. అదే క్రమంలో తన కొడుకుని హీరోగా చేయాలనుకున్న ఎంఎస్ అందుకోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేశాడు. ప్రొడ్యూసర్లు దొరకకపోవడంతో తన సన్నిహితుడైన తాడి తాతారావు ని నిర్మాతగా పెట్టి తానే దర్శకత్వ బాధ్యతలు చేపట్టి విక్రమ్ హీరోగా కొడుకు పేరిట మూవీ తీశాడు. కమర్షియల్ సినిమా తీసినా కూడా రిలీజ్ కి నానా తంటాలు పడ్డాడు. ఇక సినిమా అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో విక్రమ్ నిలదిక్కుకోలేకపోయాడు. ఎంఎస్ ఆర్థికంగా దెబ్బతిన్నాడు. మళ్ళీ సినిమాలో నటిస్తూ సంపాదించుకుందాం అని అనుకునే సమయంలోనే ఆయన ఆరోగ్యం దెబ్బతింది, సడన్ గా మరణించాడు. ఇక తండ్రి అండతో సినిమాలో ఎదగాలని అనుకున్న విక్రమ్ ఇక గత్యంతరం లేక చిన్న చితిక పాత్రలతో నెట్టుకొస్తున్నాడు. ఎప్పుడు తోడు నీడగా ఉండే తండ్రి హఠాత్తుగా మరణించడంతో విక్రమ్ షాక్ కి గురయ్యాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి కోలుకొని మళ్ళీ సినిమాలో తన ప్రయత్నాలను మొదలుపెట్టాడు. ఇప్పటికైనా మన సినీ ప్రముఖులు ఎవరైనా ముందుకొచ్చి ఎంఎస్ నారాయణ కొడుకు విక్రమ్ కి మంచి అవకాశాలు ఇవ్వాలని కోరుకుందాం. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.